హాయ్ అండి, నేను మీ ప్రవల్క. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు నేను క్రిస్పీ మేతి చెక్కలు చూపిస్తున్నానండి. చాలా చాలా బాగుంటాయి. ఆయిల్ కూడా చూసారా, అస్సలు పీల్చలేదు, చాలా క్రిస్పీగా వస్తాయి. మనం ఎలా చేసుకోవచ్చు అనేది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, చూసేసేయండి. మిక్సింగ్ బౌల్లోకి ఒక 2 కప్స్ బియ్యం పిండి తీసుకోండి. ఇది పొడి బియ్యం పిండి అన్నమాట. మామూలుగా ఇది మైదాతో చేస్తారు, మనం బియ్యం పిండితో చేసుకున్నాము. ఆ కప్తో 2 కప్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చి కొంచెం జీలకర్ర పొడి వేసుకోండి. అండ్ కొంచెం ధనియాల పొడి వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కసూరి మేతి తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు, లేదా చేదు వచ్చేస్తుంది. ఎక్కువ తీసుకుంటే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలా నలిపేసి వేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసేయండి. అవి బాగా కలిసిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసేసి వేడి నూనె వేయండి. ఈ ప్లేస్లో మీరు ఘీ అన్న తీసుకోవచ్చు అనమాట. వేడిదే తీసుకోవాలి ఏదైనా, అప్పుడే మనకి గుల్లగా వస్తాయి అన్నమాట చెక్కలు అనేది. చూసారు కదా, వేడి నూనె పోసేసేసి అండ్ మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం కాలుతుంది, స్పూన్తో అయినా చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ తీసుకొని కొంచెం కొంచెం చల్లుకుంటూ మనకి ముద్దొచ్చేలాగా కలుపుకోవాలి ఈ పిండిని అనేది. చూసారా, ఇలా ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలన్నమాట అంతా పిండి అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక పాలిథిన్ పేపర్ మీద ఇలా చెక్కల్లాగా ఒత్తుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, నేను మీడియం సైజ్ చెక్కలు ఒత్తుకుంటున్నాను. మీకు కావాలంటే చిన్నయైనా ఒత్తుకోండి, లేదా పెద్దయైనా ఒత్తి పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆయిల్లోకి వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట వెంట వెంటనే వేయడానికి. ఇలా చేసి పక్కన పెట్టుకున్నాక ఆయిల్ బాగా హీట్ చేసేసుకోండి. చెక్కలకి బాగా హీట్గా ఉండాలి, అప్పుడే మనం ఒక్కొక్కటి ఇలా డ్రాప్ చేస్తే చూసారా ఎలా బబుల్స్ వస్తున్నాయో అలా ఉండాలన్నమాట. అండ్ వాటిని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బబుల్స్ అన్నీ పోతే మనకి ఆ చెక్కలు అనేది బాగా కుక్ అయినట్టు అన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ రాగాల్ని తీసేసుకోండి. తీసేసుకున్నాక ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా సింపుల్ కదండి, చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఈ మేతి చెక్కలు అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేస్ ఫ్యామిలీ. బై బై.